సర్జీ సర్జీ సార్ చరణ్, ఇది మన సినిమా ఫైనల్గా ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవుతుంది. అమ్మయ్య అమ్మయ్య అనుకోవడంతో సరిపోదు కదా, కొంచెం ఏమన్నా హడావిడి చేయాలి కాబట్టి ఇక్కడ మనం కలిసాం. ఆర్ఆర్ఆర్ పేరు చెప్పి. అయితే ఆర్ఆర్ఆర్ అంటే ఏంటి? రైస్ రోల్ రివోల్ట్ అది కాదు. ఇది ఇది నేను కొన్ని కొన్ని పాత విషయాలు రకరకాలు గుర్తు మన మన అనుభవానికి సంబంధించినవి, మన మన అసోసియేషన్వి, ఇవి నేను గుర్తు చేసుకుంటుంటాను, పాతవి కొత్తవి. అలా గుర్తు చేసుకుంటూ మిమ్మల్ని మీ రియాక్షన్ కోసం నేను చూస్తుంటాను. అది వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు కాబట్టి దీని పేరు రిమెంబర్ రియాక్ట్ రికార్డ్. ఆర్ఆర్ఆర్ కొత్త మీనింగ్ అనమాట. సరే, ముందుగా ఏంటంటే బేసిక్గా మాట్లాడలేకపోతే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ వచ్చేస్తే చాలు, వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. రియాక్షన్ రియాక్షన్ ఇస్తే చాలు. రియాక్షన్ నవరసాల నవరసాల్లో లేని రసం, కొత్త కొత్త రసం, రియాక్షన్ రసం అండి. సో అన్నిటికన్నా టఫ్ స్విమ్మింగ్ పూల్ చలేసి బయట కొనుక్కు చూడండి, తోసేస్తారు ఒకసారి, తోస్తే ఇంక సరిపోద్ది. ఇంకా అలా ఒక టఫెస్ట్ క్వశ్చన్ ముందర అడిగేస్తాను. నా పాటలో మీకు ఏమి ఇష్టం అండి అంటే తెలుసా మన సార్, లేకపోతే మా పేరు జాన్ జట్టు, ఇవన్నీ బోర్ కొట్టింది నాకు. మీ ఆనెస్టీ ఎంత ఉందని లెవెల్ చెక్ చేయడానికి సిన్సియర్గా చెప్పండి. నేను ఇంతవరకు చేసిన పాటలో చాలా వరకు మీరు వింటూ ఉంటుంటారు కదా, మీకు ఇష్టం వాటికి ఆడాము కూడా, ఇష్టం లేని పాటలు ఇంత దరిద్రంగా చేశారట కీరవాణి గారు అనుకునే పాటల్ని మినిమం మినిమం వన్ సాంగ్ టు మాక్సిమం ఫైవ్ సాంగ్స్ చెప్పాలి. నిన్న మూడు అంటే ఇదా మినిమం వన్ టు మాక్సిమం ఫైవ్ అండి. అయ్యి బాబోయ్, నిజంగా అది ఏదో చెప్పాలని చెప్పడం కాదు, నిజంగా మీకు అది ఇష్టం లేకుండా ఉండాలి. నాకు నిజంగా భీమవరం బుల్లోడ పాల్గొన పాట నచ్చదు నాకు. ఓహో, అది నచ్చదు నాకు. అసహ్యం అంటే అది మరి అది ఎందుకో నాకు ఆ లిరిక్లు నచ్చకపోవడం వల్ల, లేకపోతే అది ఏంటో నాకు అది నాకు ఇరిటేషన్, నాకు చాలా జుంకు అది నచ్చదు అసలు నాకు. నెక్స్ట్ మంచి బీట్ సాంగ్ సార్ ఇది, అంటే నీకు నచ్చలేదు ఇక్కడ నచ్చింది నీకు మరి సార్. నాకు నచ్చకపోవడం అనేది లేదు, నీ అన్ని హిట్ సినిమాలే చూసాను నేను. అలా కాదు సాంగ్స్ చూసినా కదా సార్, రీసెంట్గా ఒక సినిమా చేశారు సార్. నేనా ఈ ఈ 2021లో ఒకటి ఏదో రిలీజ్ అయింది మీది. ఓకే, దాని పేరు నాకు గుర్తులేదు సార్. పాట గుర్తుందా? లేదు సార్, పాట గుర్తులేదు. మీరు ఎవరైనా గుడ్ మంచి సాంగ్స్ గుర్తుపెట్టుకుంటాం కానీ ఇలాంటి సాంగ్స్ పేరు నచ్చలేదు కాబట్టి పాట గుర్తులేదు సార్. ఎరేజ్ అయిపోయింది మైండ్. 2021లో జరిగిన సినిమా భయ్య కిరణ్ గారిది. మన పాటలే రిలీజ్ అయ్యి 2021 కాదు కాదు, ఇంకోటి చిన్న సినిమా చేశారు సార్ ఈ మధ్య రిలీజ్ అయ్యి. ఈ మధ్య రిలీజ్ అని అంటే గుర్తు రావట్లేదు నాకు కూడా. అంటే మా చరణ్కి ఒక అలవాటు ఉంది, అది మరి ఇంటర్వ్యూ ద్వారా బయటకు పెట్టొచ్చలేదో నాకు తెలియదు, కానీ మా చరణ్కి ఒక అలవాటు, ఒక మనిషికి ఒక పేరు ఉంటుంది కదా సార్జీ, ఆ పేరు ఆయనకి ఎక్కదు ఫస్ట్. అంటే ఆ పేరును ఓన్ చేసుకోవడానికి కాసేపు టైం పడుతుంది. అంటే వేరే ఇష్టం ఉండదా ఎక్కడ అర్థం? అది అది అంటే కాదు, తనకి గుర్తుండదు ఆ పేరు. ఇప్పుడు మామూలుగా సరదా కాసేపు నేను తారక్ అని వెళ్ళాను అనుకోండి, పరిచయం అయిన అనుకోండి, ఓకే కలిసేసిన తర్వాత నెక్స్ట్ మూమెంట్ అదే మన కార్కేడి ఉంటుంది, కారక్ అది ఏదో చేసేస్తారు దాన్ని, దాని ముందు వెనకాల కరెక్ట్ గా పెట్టి మధ్యలో కిచిడి అయిపోద్ది అది. అలా నాకు తెలిసి ఈ 2021లో ఒక సినిమా అంటే ఆయన ఎవరో కొట్టిన పాటకి మీరు అనుకుని అనుకుంటాడేమో అనుకుంటా నేను. అది కూడా ఉండదు, చాలా ఛాన్స్ కూడా ఉండదు. లేకపోతే మనోడు చెప్తాడు చెప్పదు, ఆగిపో, పాజ్ బటన్ మొత్తం. కానీ ఆ పేరుని ఎంత కాన్ఫిడెంట్ గా తను చెప్తాడంటే పాప మాకు సుమేర్ అని మనకు స్విమ్మింగ్ నేమ్, స్విమ్మింగ్ మాకు అండర్ వాటర్ షాట్ సుమేర్, సుమేర్ అది నిజమైన పేరే. ఫ్యాంటాస్టిక్ స్కూబా డైవర్ ఇన్స్ట్రక్టర్ సార్ మా ఇద్దరికి, తనకు బాధ అది సుమేరు అయి ఉంటుంది, సుమేరు పర్వతం కదా సుమేరు అయి ఉండదు, సుమేర్ తన పేరు సుమేర్. సార్ అయిపోయింది సార్ ఎంట్రీ, సమీర్ అన్నాడు చాలా కాన్ఫిడెంట్గా వాడు. సార్ అన్నాడు, నేను అవును నీ పేరు సుమేర్ కదా, నువ్వు సమీర్కి రెస్పాండ్ అవుతున్నావు ఏంటి? నువ్వు తప్పుగా అన్నది, నేను తప్పుగా గుర్తుపెట్టుకున్నానా పోనీ అని. తర్వాత నెక్స్ట్ డే సుమిత్ అన్నాడు, సుమిత్ అంటే సుమేర్ సమీర్ పక్క పక్కన ఉన్నాయి ఒకలా ఉన్నాయి, సుమిత్ అన్నాడు. అనగానే మరి సార్ అన్నాడు మళ్ళీ, సుమేర్ కాదు సమీర్ అనుకుంటే, సమీర్ కాదు సుమిత. నేను అన్న నీ పేరేంటి అన్నా, సుమేర్ అండి అన్నాడు. మరి సమీర్కి సుమిత్కి ఎందుకు పలికామంటే, అంటే ఆయన పాపం పిలుస్తున్నారు కదా, ఐ డోంట్ వాంట్ టు నాట్ రెస్పాండ్ ఆర్ కరెక్ట్ ఏం అండ్ దట్స్ వై ఐ యామ్ రెస్పాండింగ్. ఇది కేవలం సుమేర్తో కాదండి,
ఇన్నేళ్ల మా ఇద్దరికి ఉండే ఒక అనుబంధంలో చరణ ఎలా పిలిచాడు, ఏం ఏ పేరుతో పిలిచాడు కాదు, ప్రేమగా పిలిచాడు అని పలుకున్నాడేమో. నాన్నగారితో నేను గరణ ఒకడు మా పనిచేసిన రోజుల్లో ఒకసారి కూర్చుని ఒక గ్రీన్ రూమ్లోనే ఒక దోశలు తింటున్నాం బ్రేక్ఫాస్ట్. నాన్నగారు నేను కూర్చున్నాను. ఆయన అప్పుడు కిరణ్ గారు ఈ వీడియో క్యాసెట్స్లో ఎన్టీఎస్సి సిస్టమ్ అని పాల్ అని రెండు ఉంటాయండి అని నాకు యాక్చువల్ తెలియదు అప్పటికి. అప్పుడప్పుడే అన్నీ నేర్చుకుంటున్న టైము ఉంటాయండి, అది ఇది వేరే వేరే ప్లాట్ఫామ్స్ అవి ఓ దాంట్లో పనిచేయదు అని ఆయన ఎడ్యుకేట్ చేశారు. ఏది ఒక పక్కన వెళ్ళాలి అంటే అంత ఫ్రెండ్లీగా చెప్పడం అన్నమాట. తర్వాత ఏమో బంగారు కూడా పెట్టి ఉంది కదా, ఆ పాట వేరే ట్యూన్ చేసినప్పుడు ఆయన తిరుపతిలో ఉన్నారు, అక్కడి నుంచి ఫోన్ చేసి ఇది మేము డ్యాన్స్ చేయడానికి వీలుగా లేదండి, కొంచెం స్లోగా ఉంది అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఈ టెంపోలో ఉండాలని చెప్పి నాకు అర్థమైంది. అప్పుడు బంగారు కూడా పాట వచ్చింది కానీ మొదటిసారి అయింది. అట్లాగా హరికృష్ణ గారు కూడా స్వరబ్రహ్మ స్వర విష్ణు స్వర దేవో మహేశ్వర అని నన్ను పలకరించేవారు సీత షూటింగ్ వెళ్ళినప్పుడు. అట్లా చాలా ఆత్మీయంగా ఉండేవారు. నేను సీతయ్య రీమేక్ చేస్తే దాంట్లో చేస్తారా, ఎందుకంటే పవర్ఫుల్ పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర అది నాకు ఇప్పటికీ కూడా ఆల్ టైమ్ ఫేవరెట్. సీతయ్య కంపోజింగ్కి మేము వెళ్ళి వచ్చినప్పుడు అప్పుడు సింహాద్రి అదే ఒకే టైం కదా, సింహాద్రి రికార్డింగ్కి రాజమౌళి వచ్చాడు మెడ్రాస్. మేము రికార్డింగ్ చేయాలి, మేము చేసిన పాట ఏంటని అడిగి తెలుసుకుని ఒక్క మగాడు పాట హమ్ చేస్తాడు. అది ఎలా హమ్ చేస్తాడు అంటే ఇంకా ఆపోయా నువ్వు అదే పాట పాడుతుంటే మన సాంగ్ రికార్డింగ్ చేయలేం కదా అని అంత ఇష్టం. సో నాకు చాలా ఇష్టమైన సీతయ్య మూవీకి మళ్ళీ మీరే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తాను, మీరే మ్యూజిక్ చేస్తానంటే చేస్తాను. హాయ్ వెల్కమ్ వెల్కమ్ బెస్ట్ జాలా కూర్చో కూర్చో కమ్ సిరా రీమిక్స్ లాగా రీమిక్స్ లాగా కూర్చో. కానీ ఉండాలి, కానీ అందులో ఒక్కటి మాత్రం ఖచ్చితంగా ఉండాలి, వినబడదు వినపడ వినలేదు వినలేదు వినడు వినడు బాగుంటుంది చాలా బాగుంటుంది సార్. మోడర్న్ టెక్లో ఇవాళ చేస్తే చాలా బాగుంటుంది. బంగారు కూడా పెట్టా ఇద్దరికి చేశాను కదా నాన్నగారికి. మీకు ఏది ఇష్టం, మీకు ఏ వెర్షన్ ఇష్టం? నాకు పాత వెర్షన్ ఫస్ట్ అంటే రెండింటిలో కంపారిజన్లో పాత వెర్షన్ అది అది ఎవర్గ్రీన్ ఆబ్వియస్లీ క్లాసిక్ కాబట్టి అక్కడి నుంచి కొంచెం మోడర్న్ ఉంటుంది కదా. మన వెర్షన్ మోడర్న్గా ఉంటుంది బట్ ఎప్పుడు క్లాసిక్ క్లాసిక్ కదా సార్ మాకు కూడా. కానీ ఆ సాంగ్ రికార్డ్ చేసిన మాత్రం ఫస్ట్ ఒకటి ఉంటుంది కదా అప్ అప్ హ్యాండ్స్ అప్ అని కావాలి సార్. అది ఎవరు మన వాళ్ళు అనలేకపోయారు, మన సింగర్లు ఎవరు అనలేకపోయారు. నేను ట్రై చేశాను, ఆ పవర్ రాలేదు. అప్పుడు ఏం చేసామంటే బాలుగారు పాడిందే పాత వెర్షన్లో అది పీస్ కట్ చేసి దాన్ని శాంపుల్ చేసి దీంట్లో వాడాం. తర్వాత బాలుగారు అడిగారు ఏంటి నా వాయిస్ లా ఉందేటి అని అడిగారు. మీకు చెప్పేది మీదే మీదేనండి అని చెప్పి లతా మంగేశ్వర్ గారు అయితే శ్రేయ ఘోషల్ అలా పేర్లు చెప్పకుండా మన లోకల్గా మన పాడే ఫీమేల్ సింగర్స్లో మీ ఫేవరెట్ సింగర్లు ఎవరు అంటే ఇది పాటను బట్టి ఉంది సార్. ఈ మధ్య పాటను బట్టి ఒక్కొక్క పాటలో ఒక్కొక్కళ్ళు పాడడం చాలా ఇదిగా ఉంటుంది. నాకు అరవింద సమేతలో రెడ్డమ్మ తల్లి పాట మోహన భోగరాజు గారు అనుకుంటా. మోహన మోహన భోగరాజు ఐ లవ్ దట్ వాయిస్. ఆవిడ వాయిస్ చాలా అంటే ఆ ఊరికి ఉత్తరాన పాట చాలా సినిమాకి అసలు మీ దృష్టిలో పడింది ఆ వాయిస్ అంటే మాకేంటంటేనండి అసలు మూవీ మూవీ అప్పుడు లేదు అది. ఆ లాస్ట్కి బుల్లెట్ బండి తనే. సో తమను అండ్ అవును త్రివిక్రమ్ గారు ఫీల్ అయ్యి ఇక్కడ ఏదైనా ఉంటే బాగుంటుందని అప్పటికప్పుడు అనుకుని రాసిన పాట అంటే ఆ వాయిస్ అంతా న్యాయం చేసింది సినిమాకి. సో ఆవిడ తనకొళ్ళు అలాగే గీతామాధురి గారు కూడా గీతామాధురి మొన్న అఖండలో యాయా జైబాలయ్య పాట అసలు అంటే ఇద్దరు వాయిస్ ఇష్టం ఎరగ పాడేశారు అసలు. చరణ్ నాకు కూడా బుల్లెట్ బండి ఆవిడ మీరు చెప్పిన మోహన భోగరాజు మోహన భోగరాజు పైగా సాయి పల్లవి పాట ఒకటి వచ్చింది ఈ మధ్య పెద్ద హిట్ అయింది. తన కురి బుడ్డం మీద సారంగ దరియా ఆవిడది బాగా స్ట్రాంగ్ వాయిస్ అని అనిపిస్తుంది. ఆవిడది చాలా బాగుంది చాలా. సో ఏమైనా మీరిద్దరు చాలా పవర్ఫుల్ హీరోలు కాబట్టి పవర్ఫుల్ వాయిస్లు అంటే ఇష్టపడుతున్నాను. నాకు ఒక కామన్ పాయింట్ నేను దాన్ని సూత్రీకరించాల్సి వస్తుంది. Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors.
Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machiraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV. Hello everyone. Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. Hello, andariki namaste. Nenu mi Savari Nandu. For a lot of interesting updates, please subscribe to Mirror TV.